వందనములు స్తోత్రములని. ఈ ఉదయకాల ఆరాధన సమయంలో నిన్ను మేము స్తుతించుచు గణపరుచుచున్నాము ప్రభువా. ఆరాధన అంతటి ద్వారా మాతో నుండి మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యము ద్వారా మాతో నీ ఉండి మమ్మను నడిపించుమని, మమ్మను బలపరచుమని, బలవంతుడవైన దేవుడవైన నిన్ను మేము అడుగుతున్నాము ప్రభువా. నీ వాక్య బలము చేత మమ్మను నీవు బలపరుచుచున్నావు. నీ వాక్య శక్తి చేత మమ్మను నీవు శక్తివంతులుగా, అనగా నీ లోపమునకు సమరూపము గలవారిగా నీవు మార్చుచున్నావు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడమని, మీ నోటి మాట మాకు ఇప్పుడు అందించుమని, వచ్చిన ఒక్కొక్క బిడ్డను ఇంకా రావలసినటువంటి వారిని త్వరపెట్టి తోడుకొని రమ్మని చేస్తున్నామన్న వినయముతో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మీ అందరినీ మరణాల దూర దూర దేశాలలో ఉండి బైబిల్ విషయం పుట్టినీళ్ళు రాజమండ్రి ఉదయం మందిరంలో జరుగుతున్న దైవారాధనలను శ్రద్ధగా లైవ్ ద్వారా, అలాగే మరి టెలికాస్ట్ ద్వారా వీక్షించుతున్న విదేశాలలో ఉన్న మన ప్రియులైన పిల్లలందరికీ మరణాత నూతన సంవత్సర శుభములు. మీ అందరికీ మరణాత మరణాత. దేవుని మహా గొప్ప కృప. ఇంతవరకు మన కార్యక్రమాలు ప్రపంచంలో 7 దేశాలకు ఆదివారం ఇక్కడ జరిగే ఆరాధన కార్యక్రమాలు ప్రసారం జరుగుతుంది. దాని మన దేవుడు ప్రసారం జరుగుతుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆదివారం నుండి అమెరికా దేశంలో కూడా మన బైబిల్ మిషన్ పుట్టింటి కార్యక్రమాలు ప్రసారం చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇది ఎలా అంటే, మీ అందరు ప్రార్థనలో దేవుడు ఆలకించి బాబు అమెరికా వెళ్ళడం ద్వారా, మరి ఇప్పుడు వాళ్ళకి శనివారం రాత్రి జరుగుతుందన్నమాట, మనం చీకట ఇంటికి వెళ్ళి పట్టుకునే టయానికి వాళ్ళకి ఆరాధన మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు మన తారీఖు ఏంటండి? 14. వాళ్ళు 13 తారీఖులో ఉన్నారు ఇక్కడ. అందుచేత వాళ్ళు శనివారం 13 తారీఖులో ఉన్నారు, మనము 14 తారీఖులో ఉన్నాం. సరే ప్రియులారా, మరి దేవుని వాక్యము ఈ దినాన మనం వినబోయే ధ్యానాంశము దేవుని వాక్యము. యోహాను సువార్త 1 అధ్యాయము
యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ఒకరు చదవండి. ఏదో వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. వీళ్ళ మనము దేవుని గ్రంథంలో వాక్య గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా వివరంగా ఆలోచన చేసుకుంటే ఆది యందు వాక్యం ఉండుట. ప్రియులారా, ఈ వాక్యము ఎలాంటిది అనేది మరి మనం ఆలోచన చేస్తే వాక్యము నిత్యము నిలుచున్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం మీరు ఒకసారి చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అంటాడు, గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలచును. గడ్డి ఎండిపోతే మనకేంటి, పువ్వులు వాడిపోతే మనకేమిటి? గడ్డి అంటే ఏమిటండి, పువ్వులంటే ఏమిటి అంటే అక్కడ వాక్యంలో చెప్తాడు దేవుడు 7వ వచనంలో ఏమంటాడు, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారు. ఎవరి ప్రజలందరూ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎలాంటి వారట, గడ్డి వంటి వారు. 92వ కీర్తన 7వ వచనం చివరి లైన్లో చూస్తే 92వ కీర్తన 92:7 భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. పూల మన చెడ్డ వాళ్ళందరూ భక్తిహీనులందరూ పూలు వంటి వారు. ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు, లోపంలో ప్రజలందరూ గడ్డి వంటి వారు. గడ్డి ఎండిపోతాడంటే జనాలందరూ నశించిపోయిన, లోపమంతా నాశనం అయిపోయిన చెడ్డవాళ్ళు భక్తిహీనులు, చెడ్డవాళ్ళు భక్తిహీనులు, భక్తిహీనులు లోక జీవితాన్ని సాధించుకున్న దేవుడు అన్నాడు, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రియులారా, మనం ఉన్నాం ఎంతకాలం ఉన్నాం, మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక కాలం ఉంటే 80 సంవత్సరాలు. చెడ్డలవాడు ఉండే దురలవాడు ఉండే అకాల ఫలం రాలినట్టు ఎప్పుడు చచ్చిపోతారో తెలవదు. దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నవాడు 80 సంవత్సరాలు. దేవుని కృపనందిన వాడు ఇంకా ఎవరైనా ఉంటే ఒక 100 పట్టుకోవచ్చు. జపాన్ లాంటి పొల్యూషన్ తక్కువగా ఉన్న దేశంలో ఉంటే ఇంచుమించు 120 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఎందుకంటే ఈవేళ ప్రపంచంలో మరి దేవుని పిల్లల ఎక్కువ మంది యవనస్తులు యూరోప్ లో ఉన్నారన్నమాట, ఎక్కువ మంది వృద్ధులు జపాన్ దేశంలో ఉన్నారన్నమాట. వృద్ధులు యవనస్తుల కంటే చిన్నపిల్లల కంటే ఎక్కువ మంది, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరూ కూడా ప్రియులారా ప్రపంచ దేశాల్లో జపాన్ దేశంలో ఉన్నవాడే ఎక్కువ మంది ఉన్నారు. ఆ నెక్స్ట్ ప్లేస్ కు వెళితే చైనా దేశస్తులు వృద్ధులు కూడా వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మహాబ్రతికి దేవాళ్ళు
కానీ దేవుని వాక్యం ఎలాంటిది? నిత్యము నిలుచును. అందుకే దేవుడు విశ్వాసమైన మనకు రెండు రకాలుగా మాట్లాడతాడు. బాబు గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసమైన మనతో రెండు రకాలుగా మాట్లాడతాడు. మొట్టమొదట దేవుడు మనతో మాట్లాడేది వాక్యము ద్వారా మాట్లాడతాడు. రెండోది ఏంటంటే నీ భక్తి జీవితం బాగుంది, నీ విశ్వాస జీవితం బాగుంది, నీ ప్రార్థన జీవితం బాగుండే దేవుడు నీకు దర్శనం ద్వారా మాట్లాడతాడు. ప్రియులారా, అంతలో మాత్రమే ఉంటే కలలో స్వప్నంలో దేవుడు మాట్లాడతాడు. మనకు ఎక్కువగా దీన్ని ఏమంటాం అంటే వాక్య ప్రత్యక్షత అంటాం. రెండో దాన్ని ఏమంటాం అంటే స్వప్న ప్రత్యక్షత అంటాం, దర్శన ప్రత్యక్షత. ఈ మూడు రకాలుగా దేవుడు మానవులమైనటువంటి మనకు దేవుడు దర్శనమిస్తాడు, విశ్వాసులమైన మనకు దేవుడు దర్శనమిస్తాడు. అందరూ ప్రార్థన చేసి కనిపెట్టలేరు కదా, అందుకు వాళ్ళకు దర్శన ప్రత్యక్షత దొరకదు. ప్రియులారా, అందరికీ నిద్ర వస్తుంది కదా, స్వప్న ప్రత్యక్షత తొందరగా కలుగుతుంది. అందరూ వాక్యం వింటారు, మనసులో పెట్టుకోలేరు కదా, మనసులో పెట్టుకుని భద్రం చేసుకుని వాక్యాశక్తి కలిగిన వాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. అది కారణం అబ్రహాముతో దేవుడు మాట్లాడిన విధానము ప్రియుల 17వ అధ్యాయం. ఈ దినము మనం చదివిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే ఆది కారణం 17వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాములకు దర్శనమందు వచ్చి. చాలు, ప్రభు నందు ప్రియమైన వారమారా, మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి మాట ప్రకారం చూస్తే దేవుడు అబ్రహాముతో మొట్టమొదటిగా మాట్లాడిన విధానం, దేవుడు అబ్రహాముతో మొట్టమొదటిగా మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు చదివారు యెహోవా వాక్యము అబ్రహాము అబ్రహాముకు దర్శనమందు వచ్చి. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యము అబ్రహాముకు దేవుడు మాట్లాడిన విధానం వాక్యము ద్వారా మాట్లాడాడు. ఈ రోజుల్లో చాలా మంది బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు అనుకుంటా ఉంటారు, వాళ్ళ మనసుకు తోచిన వాక్యం, వాళ్ళ మనసుకు నచ్చిన వాక్యం మరి ఇది దొరికిందనుకో వారు ఏమని భావిస్తారంటే, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడంట. ప్రభు కదా, చాలా మంది ఇది ఎలాంటి అంతస్తు అంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుట ఇది 60 అంకులు అన్నమాట. ప్రియులారా, ఇది 60 అంకుల పలం, 30 అంకుల పలం అక్కడ ఉంది. స్వప్నము ద్వారా దేవుడు దర్శనమివ్వడం. తూర్పు దేశాల జ్ఞానులు ఉన్నారు, మరియు పాత్ర అయిన యోసేపు ఉన్నాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ఉండగా మనము 20వ వచనం చూసినప్పుడు అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ఉండగా ప్రభువు దూత స్వప్నమందు గమనించాలి. సారీ, ఇంకా కొంచెం 20 వచనం చెప్తున్నాం. వాక్య ప్రత్యక్షత అనేది 30 అంకులు, స్వప్న ప్రత్యక్షత అనేది 60 అంకులు, దర్శన ప్రత్యక్షత అనేది 100 అంకులు అన్నమాట. ఎందుకంటే కళలందరికీ వస్తాయండి, నీతి మంతులకి కావస్తాయి, భక్తిహీనులకి కావస్తాయి, దుర్మార్గులకు కావస్తాయి, యథార్థములకు పరిశుద్ధులకు కావస్తాయి. ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని చూసినప్పుడు ఏమవుతుంది, దర్శనమందు తోట
చేసుకున్నప్పుడు మతి స్వార్త ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దేవుని గల్లారా మరలా
అందుకే మనం కీర్తనలో ఒక మాట చదువుతా ఉంటాం, ఆ ఈవెని ఆయన తన వాక్యమును యాకోబు నాకు తెలియజేశాను అని నా 147 దావీదు కీర్తన 19వ వచనంలో 147 పదంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన తన వాక్యము యాకోబు నాకు తెలియజేశాను. దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నాం దేవుని వాక్యం. ఇలా చూడండి, అసలు మీకు కాణి దొరుకుతుందా అండి? అమ్మా మీకు టైం దొరుకుతుందా? దేనికి చెప్పండి? అసలు చదువుకునే టైం ఉంది, బట్టలు ఉతుక్కుంటానికి టైం ఉంది, భోజనాలు కొట్టుకుంటానికి టైం ఉన్నాయి, స్నేహితుల దగ్గరకు వెళ్ళడానికి టైం ఉంది, వాళ్ళతో ముసళ్ళు ఆడడానికి టైం ఉంది, టీవీ ప్రోగ్రాలు విడిచిపెట్టకుండా చూసే టైం ఉంది. ఒక ఆవిడ చెప్తున్నా అన్నమాట అమ్మగారితో, ఏమనంటే అమ్మా రాత్రులు లేదు కాసేపు టీవీ చూస్తానమ్మా, అంత చూడమ్మా జబర్దస్త్ ఒకటి చూస్తానమ్మా అంటే అమ్మా ఇప్పుడు మరి జబర్దస్త్గా చెప్తుంది అమ్మగారికి, నేను నీ మాత్రమే చూస్తానమ్మా అంటుంది. నీ సంగతి ఏంటంటే మరొక ఏమంటుంది, ఏముంది మధ్యాహ్నం మాకు ఎదురండి ఏంటి, మధ్యాహ్నం ఒక అంటే చూస్తానమ్మా నేను టీవీ, రెండు సీరియల్ చూస్తానమ్మా అంటుంది ఒక ఆవిడ. చూడండి అమ్మా, మీరు ఎన్ని చేసినా ముందు వాక్యాన్ని మీరు చూడొద్దని అన్నాం. వాక్యం చదవడానికి టైం ఉందా? వాక్యం చదివేంత అవకాశం నువ్వు కల్పించుకుంటున్నావా? మరి నీకు చదవకపోతే నీతో ఎలా మాట్లాడతాడు? నువ్వు వాక్యం చదవకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? అందుకనే వాక్యములతో ఉన్నటువంటి గొప్ప గొడవ ఏమిటంటే తెలివి లేని వాడికి తెలివి పుట్టించే శక్తి ఉందన్నమాట. ఎవరికి? వాక్యము. ప్రభు నందు ప్రియులారా, మనం 119వ దావీదు కీర్తన 130వ వచనం మనం చూస్తే 130లో ఉంది, 130లో ఏమన్నది, నీ వాక్యములు Yeah.
వాక్యాలకున్న శక్తి ఎక్కడికి వెళ్తుందంటా